ధిక్కారం చుట్టి 6 నెలలైన మొదలు కాని పనులు, మనబడి నాడు నేడు కింద 2 దశలో పనులు చేపట్టే విద్యాసంస్థల సంఖ్యను ప్రభుత్వం భారీగా కుదించింది. నిధుల కొరతనే ఈ చర్య తీసుకుంది. 2 విడతలో 16,368 విద్యాసంస్థల్లో 4,535 కోట్లతో పనులు చేపట్టేందుకు గతేడాది 16 ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాటి నుంచి పనులే ప్రారంభం కాలేదు. తాజాగా 2,538 కోట్లతో 3,199 పాఠశాలల్లోనే ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. నాబార్డు నుంచి రుణం ప్రభుత్వ వాటా కాకుండా మిగతా మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించనున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విరాళాలు తీసుకోవాలని నిర్ణయించింది. నూతన విద్యా విధానం అమల్లో భాగంగా 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంలో అదనపు తరగతుల గదుల అవసరం ఏర్పడింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. యాక్చువల్గా నాడు నేడు కింద మార్చినప్పుడు వార్తలు మాత్రం లోపల పేజీల్లోకి వేసుకొచ్చింది. ఏదో ఒక్క వార్త అనుకోండి ఫ్రంట్ పేజీ వేసింది, మిగతాయన్నీ లోపల పేజీలకు వేసుకొచ్చింది. ఇప్పుడు ఆగింది అన్నటువంటిది మాత్రం తీసుకొస్తుంది. అదే ఇక్కడ వీళ్ళకున్నటువంటి జర్నలిజం. ఖచ్చితంగా అన్నిటినీ పూర్తి చేయాలి, అయితే ఒకేసారి పూర్తి చేయరు, దశల వారీగా జరుగుతుంటుంది. నిధులు వచ్చే రుణాలని బేస్ చేసుకునే ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్